పుట్టెడు దుఃఖం పేరుతో ఈటీవీ ప్రసారం చేసిన కథనం ఏడాదిలో బాధిత కుటుంబంలో సంతోషం నింపింది ఆరుగురు కుటుంబ సభ్యుల్లో ఐదుగురు దివ్యాంగులే ఉన్నారని అంగవైకల్యంతో దశాబ్దాలుగా బతుకులు వెళ్లదీస్తున్నారని దీన గాథని కళ్లకు కట్టింది మెదక్ జిల్లా నిజాంపేట గ్రామానికి చెందిన ఓ కుటుంబం పుట్టుకతోనే దివ్యాంగులుగా మారారు వీరి కష్టాలను చూసి చలించిన దాతలు కొత్త ఇంటిని నిర్మించి ఇచ్చారు దగ్గరుండి గృహప్రవేశం చేయించారు నాడు గూడు లేని కుటుంబం నేడు కొత్త ఇంట్లో దాతలకు కృతజ్ఞతలు తెలిపింది మెదక్ జిల్లా నిజాంపేట గ్రామానికి చెందిన ఈ దివ్యాంగ కుటుంబానికి ఈ దసరా ప్రత్యేకమైనది జన్యు సమస్యలతో శారీరక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆర్థిక సమస్యలతో క్షణముకు యుగంలో గడుపుతున్న ఈ కుటుంబాన్ని గురించి ఈటీవీలో ఇచ్చిన కథనానికి దాతలు స్పందించారు సుమారు మూడు వందల మంది పైగా దాతలు స్పందించి ఇరవై ఐదు లక్షలకు పైగా రూపాయలు వీరికి విరాళంగా అందించారు దాంతో ఒక అందమైన ఇల్లుని నిర్మించుకున్నారు ఈ ఇంటికి ఈ ఇంట్లో ఈరోజు గృహప్రవేశం చేశారు వాళ్ళు ఈ గృహప్రవేశం సందర్భంగా వారు ఇప్పుడు ఎలా అనుకుంటున్నారు వాళ్ళ అనుభూతి ఏంటో తెలుసుకుందాం అమ్మ మీరు గత దసరాకి ఇప్పటికీ ఉన్న తేడా మీకు ఏమనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది అందరికీ నమస్కారం సార్ మీ మేము చాలా కష్టములా ఉన్నాం నిరుడు దసరాకు ఈ దసరాకు అందరు ఆచారవార మేము సంతోషంగా ఉన్నాము ఇంత పెద్ద ఇల్లు కట్టినామంటే అంటే మాకు అందరు సాయం వల్లనే ఇంత పెద్ద ఇల్లు కట్టినాము ఫస్ట్ మా చీకటి వెలుగులకేని తీసిండు రఘుసార్ని పట్టుకున్నాం ఆయన తర్వాత కాంతి కుమార్ సార్ వచ్చిండ ఆ తర్వాత శ్రీనివాస్ సార్ మాకు అందరు సాయం చేసిండ్రు వాళ్లకు మా యొక్కటి ప్రేమ మాకు దుఃఖం లేకుండా చేసిండు మాకు సారు అది మేము కోరుకుంటున్నాం మా మా మీద ఎప్పటికీ ఆశ్చర్య ఉండాలి ఆ సార్ అది మాములను కోరుకుంటాను కోరుకుంటున్నాయి దయచేసి తప్పులు మన్నించండి సార్ ఈటీవీలో ఈ కుటుంబంలో ఉన్న ఆరుగురు ఆరుగురు కుటుంబ సభ్యులు ఐదుగురు జన్ను సమస్యలతో బాధపడుతున్నారు దీనిపై ఈటీవీలో పుట్టెడి దుఃఖం పేరుతో కథనం ప్రసారం చేసి ఈ కథనం ప్రసారం అవగానే మొదట స్పందించింది ప్రముఖ సినీ దర్శక నిర్మాత చెదలవాడ శ్రీనివాసరావు గారు వారే స్వయంగా ఆర్థిక సాయంతో పాటు ఇంటి నిర్మాణానికి వస్తు సాయం కూడా చేశారు వారు స్వయంగా గత దసరాకి ఇక్కడికి వచ్చి ఇంటి నిర్మాణం కోసం శంకుస్థాపన భూమి పూజలో పాల్గొన్నారు ఈరోజు గృహప్రవేశం కూడా దగ్గరుండి చేయించారు వారికి ఎలా అనిపిస్తుందని వారి ద్వారా తెలుసుకుందాం సార్ మీకు అంటే ఈ కథనం చూడైన ఫస్ట్ స్పందించారు వాళ్ళ కష్టాలు చూసారు ఇప్పుడు వాళ్ళ ఆనందం చూస్తున్నారు మీకు ఏమనిపిస్తుంది చూస్తుంటే యాక్చువల్గా ఫస్ట్ ఈటీవీ యాజమాన్యం రామోజు ఈ కథనం చేసిన క్రాంతి గారు మీకు మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఫస్ట్ నేను దసరాకి కనీసం ఒక నెల రోజుల ముందు చూసి మిమ్మల్ని నేను కాంటాక్ట్ చేసి వీళ్ళ మంచి చెడు తెలుసుకొని నేను నా చేత తోచిన ఆర్థిక సహాయం చేశాను అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ పోయిన ఇదే టైము దసరా రోజు సమయం కూడా ఇదే సమయం భూమి పూజ చేసి శంకుస్థాపన కార్యక్రమం చేశాం మళ్ళీ అదే టైంలో ఇదే దసరాకి మనం గృహప్రవేశం చేశాం అప్పుడు నేను వాళ్ళు ఉన్న పూరిల్లు ఎప్పుడు పడిపోవద్దని చూస్తే మన ఇల్లు అప్పుడు చూసాము అదే ప్లేస్లో ఇంత చక్కటి భవనం నిర్మించారు చాలా సంతోషంగా ఉంది ఆరుగురిలో ఒక అమ్మాయి అంగవైకల్యం లేకుండా ఉంది ఆ అమ్మాయికి కూడా పెళ్లి చేద్దామనే ఉద్దేశం వాళ్ళకుంది నేను మీ అందరి తరఫున మళ్ళీ చెప్తున్నాను ఆ పెళ్ళికి నేనే కాదు మా నిర్మాతలు మ్యాక్సిమం ఎంతమంది అంతమంది సహాయం చేస్తాము అందరం వచ్చి ఆ పెళ్ళి మా నిర్మాతలు అందరం సినిమా ఇండస్ట్రీ తరఫున గౌరవంగా చక్కగా జరిపిస్తాం ఆ పిల్లని మీ సినిమా ఇండస్ట్రీ తరఫున మా నిర్మాతలు మేమే దానం చేస్తాం ఆ పాపని ఇంతకన్నా మేము చేయగలిగింది ఇంకేమన్నా కూడా చేస్తాం ఈ భూమి పూజ రోజు మాతృదేవ భవ సినిమా దర్శకులు అజయ్ కుమార్ కూడా పాల్గొన్నారు ఈరోజు కూడా గృహ ప్రవేశానికి కూడా వచ్చారు సార్ సాధారణంగా మీరు సినిమా తీసి అందరినీ ఏడిపిస్తారు వీరి కథనం చూసి మీరు కంటతడి పెట్టుకునే పరిస్థితి ఉంది దీనిపైన మీ స్పందన ఏంటి ఈ రోజుకి ఆ రోజుకి ఈ కుటుంబంలో వాళ్ళకి శారీరకంగా అంగవైకల్యం ఉందేమో కానీ మనసుకి అంగవైకల్యం లేదు వాళ్ళ మనసులు తేలతల్లటి మనసులు అనమాట అందుకని మనసు అంగల్య అంగల్యం లేనప్పుడు వాళ్ళకి మంచి జరుగుతుంది శరీరంగా బాగుండి మనసు అంగవైకల్యం ఉందనుకో వాళ్ళకి మంచి జరగదు ఇప్పుడు మనం చాలామందికి సహాయం చేస్తుంటాం చేసినా కూడా కొన్ని చోట్ల అది వృధా అవుతుంది కానీ వీళ్ళు మంచి మనసులు కాబట్టి మంచి మనసున్న మనుషులు కాబట్టి వీళ్ళకి దానికి సద్వినియోగం అయ్యింది సినిమాల్లో ఏదో చూపిస్తుంటాము కష్టాలు వచ్చినప్పుడు వాటికి ఏదోటి అంతా చూపిస్తుంటాం కానీ ఇది ప్రాక్టికల్గా ప్రాక్టికల్గా సొల్యూషన్ చూపించడం జరిగింది అందుకని వీళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది ఈ దివ్యంగ కుటుంబానికి అండగా ఉంటుంది భాగ్యలక్ష్మి అయితే భాగ్యలక్ష్మికి మేము అండగా ఉంటామని ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ అంటున్నారు శ్రీనివాస్ గారు చేయటం అలాగే మాతృదేవ అజయ్ కుమార్ గారు అలాగే మురళి గారు వీళ్ళందరూ కూడా వచ్చి వీళ్ళని ఇది చేయటం అనేది వాళ్ళకి మనసుకు ఒక సాంతవన అంటే వాళ్ళకి వాళ్ళకున్న దృఢ సంకల్పానికి ఇంకొంచెం మోరల్గా బూస్టప్ చేసి వాళ్ళు ఇంకా ముందుకెళ్ళాలి అని అనుకునే ఆ సాంత్వన వాళ్ళు ఇవ్వటం అనేది డెఫినెట్గా మరువులు ఏంటంటే దేవుడు చేస్తాడు అనేది దేవుడిని మనం నమ్ముతాం మనకు కనిపించే దేవుడు చేస్తున్న సేవ చేస్తున్న వ్యక్తిలో చిన్న దేవుడిని చూసుకుంటే వీళ్ళందరూ ఇదితో గత దసరాలో మేము ఆ పరిస్థితిలో చీకట్లో ఉంటే ఈ దసరాలో వెలుగులో ఒక ఇంటితో మేము ఇలా చేసుకున్నామని వాళ్ళు చెప్తున్న వాళ్ళ ఆనందం మాత్రం అది అద్భుతం అమ్మ మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది పోయిన దసరాకి ఈ దసరాకి చూసుకుంటే నీకు ఏమనిపిస్తుంది తల్లి మంచిగానే ఉంది సారు పోయిన దసరాకు ఇప్పటికీ మేము మస్తు బాధలకి వెళ్ళి కొంచెం ఎక్కువ వచ్చినాం ఇక ఇప్పటికీ అన్నీ అంతటా మంచిగానే ఉంది మీ అందరి దయవాల మేమంతా మంచిగానే శుభంగానే ఉంటాము ఇక కొంచెము ఇప్పుడు మళ్ళీ మా పిల్లలకు గుడికి మీరు సాయం కావాలి ఇప్పటికి వాళ్ళు ఏమంటారు అంటే అమ్మ మీరు అందరు వరకు ఇంతమంది మిమ్మల్ని చూస్తుండ్రు మళ్ళీ మీరు ఒకరు లేకుండా మళ్ళీ చూస్తారా అని ఒక బాధ గుడక పడతారు వాళ్ళు అది ఆ బాధ జ్వరం మీరు కూడా సాయం మా పిల్లలకు గూడక చేయాలి భాగ్యలక్ష్మికి కూడా ఆనందంగా చేసి ఇండి గతంలో మీ దగ్గరకు వచ్చినప్పుడు మొత్తం కన్నింటి పర్యంతమయ్యో మిమ్మల్ని నోరు పట్టించుకోవట్లేరని ఈరోజు నీకేమనిపిస్తుంది ఇప్పుడు నీ పరిస్థితి ఏంది ఇప్పుడు నీకు అంత హ్యాపీగా ఉందో ఎట్లా అనిపిస్తుంది ముందుగా యజమానానికి రామోజీరావు సార్కి అండ్ చంద్రశ్వరరావుకి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు సార్ దసరా శుభాకాంక్ష సార్ అందరికీ ఆగస్టు పదమూడవ తేదీ పదమూడవ తేదీన పుట్టెడు దుఃఖం అనే పేరుతో ఒక కథనం ప్రచు ప్రచురం ప్రచారం అయింది ఈటీవీలో ఆ కథనానికి మేము ఎలా ఉన్నామంటే తినడానికి దసరా రోజు తినడానికి కూడా ఇంట్లో తిండి లేదు అలాంటి సిచ్యువేషన్ ఉన్నాం పోయిన దసరాకి కాకపోతే ఆ కథనం వచ్చిన తర్వాత ఎంతోమంది దాతలు ఒక్క రూపాయి నుంచి మోలుకొని రెండు లక్షల రూపాయల వరకు మాకు పంపించారు దాంతో మాకు ఇరవై లక్షల రూపాయల వరకు మాకు డొనేషన్స్ వచ్చాయి వాళ్ళందరి దాతలందరికీ మాకు సాయం చేసినటువంటి వాళ్ళందరికీ దేవుడు వాళ్ళ మంచి చూడాలని వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మేము శిరస్సు వంచి వందనాలు చేసుకుంటున్నాము అలాంటి వారికి ఎప్పుడు మంచి చేయాలని కోరుకుంటున్నాము ఆ సమయంలో మేము ఎంతో కష్టంలోంచి మేము బయటకు వచ్చాము ఇప్పుడు ఈ దసరాకి చాలా హ్యాపీగా ఉన్నాం సంతోషంగా ఉన్నాం చీకట్లోంచి మేము ఒక తల్లి కడుపులోంచి బయటపడితే ఒక బిడ్డ ఎట్లా అందంగా ఉంటుందో ఆ రకంగా ఈరోజు మేము ఉన్నాం ఇల్లుగా సార్ చెప్పాలంటే ఇది ఒక దేవాలయం ఇది ఒక దేవాలయంగా భావిస్తున్నాం మేము ఒక పని మనిషి ఒక ఆమె మేరే అని ఒక ఆమె ఆమె ఒక వేరుల వారి ఇంట్లో పనిచేస్తుందంట వాళ్ళ చూసి నాకు ఫోన్ చేసి పంపించింది అట్లాంటి సిచ్యువేషన్ వాళ్ళు నాకు మాకు పంపించారు కాబట్టి దీన్ని దేవాలయంగా భావిస్తున్నాం సార్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్ సార్ మాకు ఇల్లు అయితే వచ్చింది కాకపోతే మాకు ఒక ఉపాధి అంటూ ఏదైనా చూపించండి సార్ దాంతో మేము ఒక్కరి పైన ఆధారపడకుండా మేము బతకలుగుతాం బతుకుతాము అని నీకు కోరుకుంటుంది సార్ అమ్మ నువ్వు లాస్ట్ టైం వచ్చినప్పుడు అమ్మ నాన్న వాళ్ళ అమ్మలకి నేనే చూసుకోవాలి అమ్మని అన్నని అని చెప్పావు ఆ రోజు బాగా కన్నింటి పరిమితం ఈరోజు నీకు ఎట్లా అనిపిస్తుంది అమ్మ చిన్న ఇంట్లో ఉండి బాధపడ్డావు ఈరోజు మంచి ఇల్లు వచ్చింది నీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు పోయినసారి మేము చాలా కష్టంలో ఉన్నాము దసరాప్పుడు అలా ఉన్నప్పుడు చా ఇలా అందరినీ చూసుకోవాలంటే చాలా బాధగా ఉండేది మాకేం లేదు ఎలా ఉండాలో అని బాధ అనిపించేది ఇప్పుడు ఇంత మంచి ఇల్లు మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరి చేసిన వా సహాయం వల్ల మాకు ఇంత పెద్ద ఇల్లు అయింది కాబట్టి వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను థ్యాంక్ ఈ ఇంటి నిర్మాణంలో ఇటు ఆర్థికంగా వస్తురూపమనే కాకుండా వ్యక్తిగతంగా కూడా వచ్చి ఇంటి నిర్మాణాన్ని పరీక్ష పర్యవేక్షించారు అందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ నందా కూడా ఉన్నారు వారిని అది తెలుసుకున్నాం సార్ ప్రధానంగా వీళ్ళకి ఇల్లు నిర్మాణం చేయడంలో మీరు ఎలాంటి పాత్ర పోషించారు అసదస్తలో ఇల్లు లేదు అసలు ఇక్కడ ఓన్లీ నార్మల్ బంజరు భూమి లాగా ఉండేది ఇది సో ఫస్ట్ దీన్ని ప్లానింగ్ వేసి తర్వాత ఎన్ని గజాలలో మనం ఇల్లు కట్టచ్చు వచ్చిన ఫండ్తో అది దాన్ని బట్టి ప్లానింగ్ వేసుకొని దాన్ని బట్టి ఇల్లు కట్టాము సో స్టార్టింగ్ కొద్దిగా కష్టమైన తర్వాత తర్వాత అవి పిక్డబ్ అండ్ ఇది ఇల్లు బాగా బాగా వచ్చింది లాస్ట్కి ఫ్రాంక్లీ స్పీకింగ్ వీళ్ళు చీకట్లోనే ఉన్నారు స్టార్టింగ్ వచ్చినప్పుడు మేము చూసిన వీళ్ళ పరిస్థితులు చూసి మేము చాలా మేము కూడా కన్నిటి పర్యంతం అయ్యాము తర్వాత ఇల్లు ఎలాగైనా కట్టాలి సో వాట్ ఈ సైడ్ లైక్ ఇది దేవాలయం లాగా కట్టాలి అనే సంకల్పంతోనే మేము స్టార్ట్ చేసాము సో దీన్ని ప్లానింగ్ స్లాబ్ ఎవ్రీథింగ్ లైక్ దీని బేస్మెంట్ నుంచి స్లాబ్ నుంచి ఇప్పటి వరకు అన్ని పర్ఫెక్ట్గా దీన్ని సర్వేలెన్స్ చేసి దీన్ని లాస్ట్కి ఈ రూపం తీసుకొచ్చాము సో హ్యాపీ ఫర్ ద ఫ్యామిలీ హ్యాపీ ఫర్ ద డోనర్స్ ఎవరైతే మాకు డోనే డొనేషన్స్ ఇచ్చారో పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈటీవీ కథనానికి దేశ విదేశాల నుంచి స్పందించి దాతలు ఇచ్చిన సాయంతో ఈ ఇంటిని నిర్మించుకున్నారు దీన్ని ఇది ఇల్లు కాదు దేవాలయం అని ఈ కుటుంబ సభ్యులు చెబుతున్నారు ఆ గత దసరా వరకు వీరి కంట్లో కన్నీరు ఉండేది ప్రస్తుతం ఈ దసరాకి వీరి కంట్లో ఆనంద వస్తున్నాయి కెమెరా పర్సన్ ఉమామేశ్వరరావుతో క్రాంతి కుమార్ ఈటీవీ న్యూస్ మెదక్